ఎర్ర బంగారం మిరప సాగంటే మన తెలుగు రైతులకు మిక్కిలి మక్కువ ఎక్కువ. ఎంతలా అంటే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఈ సాగుకు వెనుకాడరు. అందుకే దేశంలో మొత్తం సాగయ్యే మిరపలో దాదాపు 80% మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అలాంటి మిరప సాగుకు ప్రస్తుత సమయం అనువైనది. జూలై ఆగస్టు మాసాల్లో నారు పోసుకొని సెప్టెంబర్ నుంచి నాటుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలామంది రైతులు మిరప నాట్ల పనిలో ఉన్నారు. మిరపకు ప్రధాన సమస్య చీడపీడలు. వీటి నివారణకు ప్రారంభం నుంచే వాటికి అందించే పోషకాలు, చేపట్టే యాజమాన్యంపై సరైన శ్రద్ధ కనబరచాలి. మిరప సాగుకు సమాయత్తమవుతున్న రైతులు సాగులో పాటించాల్సిన మెళకువలను ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్ ఇలా సూచిస్తున్నారు. మిర్చి అనేది మనకు 4 నుంచి 5 నెలల్లో ఉండే పంట కాబట్టి ఫెర్టిలైజర్ యూజ్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. అలాగే దీనికి భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువ ఉన్నట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు. ఎకరానికి సుమారు 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. అలాగే ఒక 200 కిలోలు అంటే 2 క్వింటాల వేపపిండి వేసుకోవాలి. వేపపిండి ద్వారా ఏమవుతుందంటే భూమిలో నెమటోడ్స్ ఉన్నా కానీ లేదంటే వేరుపురుగు ఉన్నా కానీ సహజ సిద్ధంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఈ శిలీంధ్రాల ఉధృతిని కూడా వేపపిండి నిరోధిస్తుంది. పశుల ఎరువు కొరత ఉంటుంది కాబట్టి సాధారణంగా రైతులు ఏం చేయాలంటే పచ్చి రొట్టె ఎరువులను వేసుకుని కళ్ళెదున్నుకోవాలి. దీని కొరకు జూన్ మాసంలో మనకు పచ్చి రొట్టెలను జనుము కానీ జీలుగ కానీ పెసర అలసంద ఏదైనా ఒక పంటను ఈ తొలకారి వర్షాలకు ఉపయోగించుకొని విత్తి మనం నాటు వేయడానికి 1 నెల రోజుల ముందు భూమిలో కలదున్నాలి. పూత దశకు వచ్చినప్పుడే వెంటనే దున్నేసినట్లయితే పచ్చి రొట్టె ఎరువు అనేది భూమిలో మంచిగా తొందరగా కుళ్ళిపోయి సేంద్రియ పదార్థంగా మారుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎకరానికి 4 టన్నుల సేంద్రియ కార్బనాన్ని మనం భూమికి యాడ్ చేసినట్టు అవుతుంది. ఎండు తెగులు అనేది ఎక్కువ సమస్యగా ఉంటుంది. సో దీన్ని ముందు జాగ్రత్త చర్య నివారించుకోవడానికి ఈ ట్రైకోడమ్మ వీడిని 1 క్వింటాల్ పశువుల ఎరువు మరియు 10 కిలోల వేపపిండి కలిపి 2 కిలోల ట్రైకోడమ్మ వీడిని కలిపి 10-15 రోజులు మాగబెట్టి తడిగా ఉంచి మాగబెట్టి ఆఖరి దుక్కులో మనం నాటు వేసే ముందు 18 చల్లుకోవాలి. బోదలు సాళ్ళ పద్ధతిలో కానీ ఎత్తుమళ్ళ పద్ధతిలో కానీ ఈ డ్రిప్ మల్చ్ పద్ధతిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే మల్చింగ్ పద్ధతి చేయడం వల్ల మనకు కలుపు సమస్య అనేది ఎక్కువ తలెత్తదు. అలాగే నాటుకోవడానికి వరుసకు మధ్యలో 70 సెంటీమీటర్లు మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. ఇంకా హైబ్రిడ్స్కి వచ్చినట్లయితే 1 మొక్క 1 కుదురుకి నాటుకుంటాము. అదే సూటి రకాలు అన్నట్లయితే 2 మొక్కలు 1 కుదురుకి మనం నాటుకుంటాము. నాటు వేసడానికి ముందు మనము నర్సరీ బెడ్ మీదనే ఇమిడాక్లోరోపిడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే శిలీంధ్రనాశిని అటువంటి కార్బనిజం కానీ బ్యాంకోజెబ్ కానీ ఈ 1-2 రోజుల ముందు 1 రోజు ముందు పిచికారీ చేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో మనం నాటు వేసినాక 10 రోజుల వరకు మనకు రక్షణ ఉంటుంది. ఒకవేళ అలా కుదరకపోయినట్లయితే ఈ నారు మొక్కలను వేర్లను ఈ మందు నీళ్ళ ద్రావణంలో ముంచి నాటుకోవచ్చు. ఇమిడాక్లోరోపిడ్ 5 ml, బావిస్టిన్ అంటే కార్బన్ డీజం 10 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి ఈ నారు పీకిన తర్వాత ఈ మొక్కలను 10 నిమిషాలు వేర్లు ముంచి ఈ మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఇంకా మనం నాటు వేయడానికి ముందే మనం 15 రోజుల ముందే కంచె పంటలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ కంచె పంటల కోసం మొక్కజొన్న కానీ ఎత్తుగా ప్రేమంటి జొన్న కానీ 3 వరుసలు ఒత్తుగా వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు బయట పత్తి చేల నుంచి కానీ ఇతర చేల నుంచి మన మిర్చికి చేరకుండా ఉంటాయి. బంతిసార్లు కూడా 10-15 వరుసలకు 1 సార్లు కానీ లేదంటే అక్కడక్కడ బంతి మొక్కలు ఆముద మొక్కలు వేసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగు కానీ లద్దె పురుగు పురుగులు వీటి మీద గుడ్లు పడతాయి. వీటిని గుడ్ల సమదాలను తీసివేసి నాశనం చేయవచ్చు. లేదంటే ఈ మొక్కలపైన పిచికారీ చేసినట్లయితే మనకు సహజ సిద్ధంగా ఇలాంటి ఎక్కువ పురుగు మందుల మీద పిచికారీ చేయకుండా మనం మిర్చి పంటను పండించవచ్చు. నాటు వేసినాక 10 రోజులు అప్పటి నుంచి అజాడి రెక్టిన్ 1500 ppm కానీ 10,000 ppm అయితే 1 ml లేదా 1500 ppm అయితే 5 ml ఏదైనా 1 పురుగు మందులో కానీ కలిపి మనం 10-15 రోజులకు 1 సార్ పిచికారీ చేసుకున్నట్లయితే మనకు రసం పీల్చే పురుగులు కానీ ఇతర పురుగులు కానీ
చాలా గణనీయంగా తగ్గుతుంది. మిర్చిలో 260 కిలోల యూరియా అవసరమైతే కేవలం భాస్వరం అనేది 150 కిలోలే అవసరమవుతుంది. అలాగే పొటాష్ అనేది 80 కిలోలు మాత్రమే అవసరమవుతుంది. నాటిన 30 రోజులప్పుడు, 60 రోజులప్పుడు, 90 రోజులప్పుడు, 120 రోజులప్పుడు ఎకరానికి 65 కిలోల యూరియా అలాగే 15 కిలోల పొటాష్ కలిపి మనం పైపాటిగా వేసుకొని నీళ్లు పారించుకోవాలి. లేదంటే ఇదే డోస్ని మనము సమ భాగాలుగా చేసుకొని ప్రతి 3 రోజులకు ఒకసారి డ్రిప్లో మనం నీటిలో కరిగే యూరియా రూపంలో మరియు నీటిలో కరిగే పొటాష్ అంటే 0050 రూపంలో ఇచ్చుకున్నట్లయితే డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతి ద్వారా వేసినప్పుడు మొక్కలు ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకొని మంచి దిగుబడి పొందవచ్చును. ఇంకా హైబ్రిడ్స్ రైతులు ఎక్కువ సాగు చేస్తున్నారు కాబట్టి 50% ఈ ఫెర్టిలైజర్ దోషం పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇంకా పూత పిందే దశలో ఎలాంటి నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. దీని కొరకు నేల స్వభావాన్ని బట్టి 5 రోజులకు ఒకసారి అని, 1 వారం రోజులకు ఒకసారి అని నీటి తడులను హీచుకోవడం చేసుకోవాలి. డ్రిప్ ద్వారా అయితే ఆల్టర్నేట్ డే ప్రతి రోజు విడిచి రోజు మనం డ్రిప్ ఆన్ చేసుకొని 100% తేమ భూమిలో ఉండే విధంగా మనం డ్రిప్ ద్వారా నీటిని పారిస్తూ ఉండాలి. సూక్ష్మ పోషకాల లోపాలు తలెత్తకుండా మంచి పూత రావడానికి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కలిపిన మిశ్రమైనటువంటి ఫార్ములా 6 కానీ ప్రతి నెల ఒకసారి మిర్చి పంట మీద పిచికారీ చేసినట్లయితే ఆరోగ్యవంతంగా ఉండి మొక్కలు రోగ నిరోధక శక్తిని కలిగి ఉండి పురుగులు తెగుళ్ళ బారిన పడకుండా ఉంటాయి. ఒకవేళ ఈ మిశ్రమము యూజ్ చేయకపోయినట్లయితే ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రంలో అన్ని నేలల్లో జింక్ మరియు బోరాన్ లోపం అనేది కనిపిస్తుంది. అలాగే ఈ మిర్చి పంటలో జింక్ బోరాన్ లోపం ఎక్కువ అవడం వల్ల పంట దిగుబడి అనేది గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఈ ప్రతి నెల జింక్ 2 గ్రాములు, బోరాన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని మనం ఈ సూక్ష్మ పోషకాలను లోపాలను సమర్థవంతంగా నివారించి ఈ పంట యొక్క ఆరోగ్యాన్ని ఈ పోషకాల ద్వారా పెంచుకొని మాత్రమే రైతులు మంచి దిగుబడి పొందవచ్చు.